కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో బుట్టాయిగూడెం బస్ షెల్టర్ సెంటర్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తెల్లం రామకృష్ణ, నాగమణి, జంపాలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోనే 32 రోజుల నుంచి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు మోడీ గారు ఈరోజు రేపు మన్ కే బాత్ పేరుతో రేడియోల ద్వారా దేశ ప్రజలకి సందేశం ఇవ్వబోతా ఉన్నారు. దేశ ప్రజలకి తన మనసులో మాటని ప్రజలకి చెప్పబోతా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, ఈరోజు లక్షలాది మంది ఈరోజు భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలోకి వచ్చి ఇదిగో వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగం కుదేలైపోతా ఉంది, వ్యవసాయ రంగం దెబ్బతినిపోయే పరిస్థితి వస్తూ ఉంది, గిట్టుబాటు ధర చట్టాన్ని నీరుగార్చేటట్టు ఉంది, కాబట్టి మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని రైతాంగం కోరుతా ఉంటే మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏమి స్పందించకపోవటం చాలా బాధాకరం. ఎప్పటికైనా మీ మనసులో మాట చెప్పటం కాదు, ఈ రైతులు కోరే ఏవైతే రద్దు చేయమని అడుగుతున్నారో ఈ చట్టాలు రద్దు చేయమని ఈరోజు రైతాంగానికి మద్దతుగా